ఆలస్యం లేకుండా ఈ సమయంలో దైవద్యంలో సుదర్శనం గారిని ఆహ్వానిస్తారు అందరూ చప్పలు కొడుతూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం ప్రైస్ ద లాట్ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఈ స్థలమందు వాక్య పరిచయం చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభుకి నేను కృతజ్ఞుడిని సరిగ్గా ఐదు సంవత్సరాల క్రిందట ఈ మందిరంలో నేను వాక్యం చెప్పాను రెండు వేల పదహారో సంవత్సరం మరలా అనుకోని రీతిగా ఈ రెండు వేల ఇరవై ఒకటి ఈ డిసెంబర్ మాసంలో ఇక్కడికి రావటానికి ప్రభు నాకు సహాయం చేశారు మరి దైవజనులు స్టీవన్ అయ్య గారికి దైవజనురాలు శారమ్మ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నేను నా ప్రసంగాలు కొంతవరకు బాగా వాక్యంలోని గ్రహించగలగానంటే అది స్టీవెన్ అయ్య గారి పుస్తకాలను కూడా నేను దృఢంగా చెప్తున్నాను చాలా పుస్తకాలు అయ్య గారు నాకు ఇచ్చారు అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ చదివేశా దేవుడు నాకు ఇచ్చిన ఆ ధన్యతను బట్టి కూడా నేను ప్రభుకి స్థుతులు చెల్లిస్తున్నాను అలాగే జాన్విస్లి గారికి వారి ఫ్యామిలీకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అంతటికి మీరు చక్కగా పాటలు పాడి మంచి మంచి సాక్ష్యాలు తెలియజేసి మంచి ఇన్స్ట్రుమెంట్స్తో ప్రభువుని గనపరిచిన విధానాన్ని బట్టి ప్రభువుకు నేను స్థుతులు చెల్లిస్తున్నాను నా గొంతు అంతా బాగోకపోయినా పాడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా పాట బాగా నేర్చుకుందామని అందుకనే ఒక పాట పాడి మిమ్మల్ని జాగ్రత్తగా బాధ పెడదాం అనుకుంటున్నాను శ్రద్ధగా విని ఆనందించండి ना प्रणमा न सर्वस्वमा नीतो नेनु नडवालनी नीतो ने, नी ने ना नप्राणमा సర్వస్వమా నేను నవాళనీ నిదో నే జీవిల ఆశతో నానయ్యా ఆశను తీము শতunna nayasayya asanu teechu namessayya na prana ma nasarvaswama ne tone nu nadavale ni ne tone jeevin hallelujah <their> 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 ఎన్నడు నీవు విడవవు ఎడబాయవని తల్లి అయినా మరచిన గాని ఎన్నడు నీవు విడువవని నమ్మిన వారిని ఎన్నడు నీవు విడవవు ఎడబాయవని తల్లి అయినా మరచిన గాని ఎన్నడు నీవు మరువవని నమ్మికతోనే ఉన్నానయ్యా నమ్మికతోనే మెస నా నేనయ్యా నడిపించు నడిపించుమో మెస్సయ్యా ప్రాణమా నా సర్వస్వమా నీతో నేను నడవాలనీ

నా ప్రాణమా నా నేను నడవాలని నీతో నే జీవించాలని వేలలు మొర్ర పెట్టగా లేవనెత్తే దేవుడని లోకమంతా వెలివేసినను ఎన్నడు నీవు విడువవని కృంగిన వేలలు మొర్ర పెట్టగా లేవనెత్తే దేవుడని లోకమంతా వెలివేసినను ఎన్నడు నీవు విడువని నంబికతోనే వచ్చానయ్యా నితు మెస్సయ్యా నమ్మికతో మే వచ్చానయ్యా నమి కతో ని నా యే సైయా. న్కె నా ప్రా నాయామామ నా సర్వా స్వామా. నడవాలని నడవాళనీ నీతో నే జీవిల ఆశతోన్నానయ్యా నాయసయ్యా ఆశను తీర్చుము నా మెస్సయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ఎస్సయ్యా ఆశను తీర్చుము నా మెస్సయ్యా నా ప్రాణమా నా సర్వస్వమా నీతో నేను నడవాలని హలూయా పరిశుద్ధ వాక్యములో నుంచి మూలవచనముగా ఒక వాక్య భాగమును చదువుకుందాం ఒక వాక్య భాగమును చదువుకొని వాక్యపు వివరణలోనికి మనం ప్రవేశిద్దాం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయము పదహారవ వచనము అధ్యాయము పదహారవ వచనము సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఆఖరి మాట నాతో పాటు మీరందరూ కూడా చదవండి ఆఖరి మాట ఆ వచనములో ఆఖరి మాట ఆఖరి మాట సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని వాక్యపు వివరణలోనికి వెళ్దాం కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధ దేవా సర్వాధికారి ఎస్సు నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను నాయన మారని దేవుడవు మార్పులేని దేవుడవు మహాగనుడువైన దేవుడవు సర్వాధికారివైన దేవుడవు వాక్యమైన దేవుడవు వాక్య స్వరూపుడువైన దేవుడవు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను చదవబడిన పరిశుద్ధ లేఖన్న భాగములో నుండి దేవానీ దాసుడు ఇక్కడ నిలవబడి మాట్లాడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మాభిషేకమును నా మీద ఉంచి నీ సిలువ చాటున మరుగుపరిచి నీ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు హృదయాలను కూడా మీరు మీ స్వాధీనములో ఉంచుకొని వారి హృదయములో వాక్యము నివసించినట్లుగా వారి హృదయములో వాక్యము ప్రభావితము చేయనట్లుగా నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా సహాయము చేయండి ఇదిగో నీ దాసుడు వట్టివాడు జ్ఞానము లేనివాడు ఈ సమయంలో మీరే మీ జ్ఞానము చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాము అమూల్యమైన మీ వాక్యముతో శక్తి కలిగిన మీ వాక్యముతో జీవము కలిగిన మీ వాక్యము చేత మమ్మలను స్పందించండి నాయన మమ్మలను దర్శించండి మీ వాక్కు చేత మాతో మాట్లాడమని మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాము కనుక అయా మేము బ్రతుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ఇంకో తండ్రి కుమారుడితో మాట్లాడినట్లుగా పరలోకపు తండ్రి మీ అమూల్యమైన మాటల చేత మీ కుమారులము కుమార్తెలమైన మాతో మీరు మాట్లాడమని మీరు ఏ మాట ఈ దినమందు మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు ఆ మాటలు మీరు మాట్లాడమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లుయా అందరూ వాక్యం వినటానికి శ్రద్ధగా ఉన్నారా శ్రద్ధగా లేదా ఒక ఒక గంట సమయం ఓపిక పడితే అయిపోతుంది కూడా ప్రసంగం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని టైం కాల్కులేట్ చేసుకుంటున్నారా ఎంతమంది వాక్యం వినటానికి శ్రద్ధగా ఉంటారో వాక్యం పట్ల ఎంతమంది ఆసక్తి కలిగి ఉంటారో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన దీవెనలన్నీ వారి మీదకి వారి కుటుంబం మీదకు వచ్చేస్తాయి ఎంతమంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ఇష్టపడరో వాక్యం పట్ల ఆసక్తి ఉండదో అదే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలోనే ఆయన మాట శ్రద్ధగా వినని వారికి వచ్చే శాపము కూడా రాయబడి ఉంది కనుక దేవుని మాటలు శ్రద్ధగా విందాం దేవుని సన్నిధిలో అలా అనాలోచనగా మాత్రం మీరు ఉండకండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గ్రహించాలని మిమ్మలను వ్రతములాడుకుంటున్నాను ఇక్కడ నిల్చొని ఎంతో కష్టపడి వాక్యాన్ని మీకు చెప్పాలని ధ్యానం చేసి ప్రార్థన చేసుకొని ఈ వాక్యం చెప్దామా ఆ వాక్యం చెప్దామని ఒక్కొక్కసారి పది ప్రసంగాలు ప్రిపేర్ చేసుకొని ఆ పది ప్రసంగాలు కూడా పోతే ఒక్కోసారి ఇక్కడికి వచ్చే కొత్త ప్రసంగం వస్తుంది అంత కష్టపడి దైవజనుడు దేవుని దగ్గర పోరాడి ఒక వర్తమానం తెస్తే మొట్టమొదటిగా చాలామంది విశ్వాసులు సరిగ్గా వినరు మొట్టమొదటి తప్పు రెండవది గ్రహించరు మూడవది గ్రహించినా సరిగ్గా గ్రహించరు ఇలాగే తప్పుగానే గ్రహిస్తారని అన్నమాట చెప్పిన ఉద్దేశం ఒకటి వీళ్ళు గ్రహించిన ఉద్దేశం ఇంకొకటి కనుక వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మనము విని గ్రహించి దాన్ని అవలంబిస్తే వాడు ఇరవదొంతులుగాను ముప్పదొంతులుగాను అరవదు నూరంతులుగాను ఫలించునని బైబిల్లో వ్రాయబడి ఉంది కనుక వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి మనం మూలవచనం మీరు మరొక మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని ఉంది చూడండి మన మూలవచనంలో మూడో అధ్యాయం వచనం కొలసీలుగా రాసిన పత్రికలో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు నివసింపనీయుడి వండనీయుడి వేరు నివసింపనీయుడి వేరు మనం ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చి ఇది మీ ఇంట్లో ఉంచు అని చెప్పటం వేరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగితే మీరేమంటారు మేము మొత్తం ఐదుగురు ఉన్నాం నివసిస్తున్నాం ఈ ఇంట్లోనే అని చెప్తాం ఎవరైనా మీ ఇంటికి వచ్చి మొత్తం మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మేము ఐదుగురు అండి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది టీవీ ఉంది తర్వాత బెడ్ ఉంటుంది ఇవన్నీ కూడా మా ఇంట్లోనే ఉంటాయి అని మనం చెప్పాం ఎంతమంది ఉన్నామంటే నివాసం చేస్తున్నవారు జీవిస్తున్నవారు ఎంతమంది ఉన్నారో అదే చెప్తాం లెక్క నిర్జీవమైన విషయాలను లెక్క చెప్పం మనం అలాగే క్రీస్తు వాక్యము మీలో నివసింపనీయుడి అంటే అర్థం ఏంటో తెలుసా క్రీస్తు వాక్యము కేవలము మనలో పెట్టుకోవటమే కాదు అది నివాసము కలిగి ఉండాలని అర్థం మీకు అర్థం అవటానికి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో ఒక మాట ఉంది ఆ మాట ఏంటంటే జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది నీవు మృతుడవే అని ఒక మాట ఉంటుంది కదా అంటే జీవిస్తున్నాడన్న పేరుందంటే అర్థం ఏంటి మాట్లాడుతున్నాడు తిరుగుతున్నాడు పనులు చేసుకుంటున్నాడు తిండి పెడితే తింటాడు అన్ని విధాలుగా ఉన్నాయి కానీ చచ్చిపోయిన స్థితి అన్నమాట ఆధ్యాత్మికంగా కూడా కొంతమంది ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు దేవుని మందిరికి వస్తారు ఆరాధనలు చేస్తారు కానుకలేస్తారు కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయిన స్థితిలో ఉంటారు కొంతమంది ఆ వాక్యము చదివినప్పుడు మనం దాన్ని ఎలాగైతే అర్థం చేసుకుంటున్నామో అలాగే ఈ వచనం కూడా చాలామందిలో వాక్యం ఉంటుంది కానీ వాక్యము వారిలో నివసించదు అర్థమైందని నేను చెప్పింది అందుకే వాక్యం చెప్పడానికి ముందే నేను చెప్పాను గ్రహింపు అనేది చాలా ఇంపార్టెంటు సరిగ్గా గ్రహించటం అనేది ఇంకా ఇంపార్టెంట్ అని క్రీస్తు వాక్యము మీలో ఉండుట వేరు క్రీస్తు వాక్యము మీలో నివసించుట వేరు క్రీస్తు వాక్యము నాలో నివసించాలి అనుకుంటే క్రీస్తు వాక్యము మీలో నివసించాలని మీరు కోరుకుంటే క్రీస్తు వాక్యము మీలో నివసించటానికి అవసరమైన ఒక మాట పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు ఎఫ్ఈలకు రాసిన పత్రికలోనే చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఈలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పద్దెనిమిదవ వచనము చూడు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు ఏముంది అక్కడ క్రీస్తు అని ఉంది కదా ఇందాక మనం చదివినప్పుడు క్రీస్తు వాక్యము అని ఉన్నాం యోహాను సువార్త ఒకటి ఒకటిలో ఏముంది చెప్పండి ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని ఉన్నది కదా అలాగే అదే అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చదువుకుంటున్నాం అంటే వాక్యమే యేసు వాక్యమే క్రీస్తు కదా కదా ఆ వాక్యము నీలో నివసించాలి అంటే ఇప్పుడు ఎఫ్ఈీ పత్రిక మూడు పద్దెనిమిదిలో మనం ఏం చదువుతున్నాం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లు అన్నాడు ఎలా నివసించినట్లు విశ్వాసము ద్వారా అంటే నువ్వు ప్రతి వారము వాక్యము వింటున్నప్పుడు లేదా ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ వాక్యమును నువ్వు చదువుతున్నా వింటున్నా గ్రహిస్తూ ఉన్నా ఆ వాక్యము నీలో నివసించాలి అంటే ఆ వాక్యానికి అనుకూలంగా నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా విశ్వాసము వాక్యము పట్ల విశ్వాసము చేత మనము వాక్యాన్ని మన హృదయంలో నివసింపచేయచ్చు నివసింపచేయచ్చు చాలామందికి హృదయాల్లో వాక్యం ఉంటుంది కానీ ఆ వాక్యము మీద విశ్వాసం ఉండదు ఆ వాక్యము మీద నమ్మిక ఉండదు నమ్మిక ఉండదు ఇప్పుడు మీ అందరికీ వాక్యాలు తెలియవా అంటే చాలామందికి చాలా విషయాలు తెలుసు ఇందాక నేను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది అని అనగానే ఆ మిగిలిన మొక్క నీవు మృతుడి అని ఇటువాక నుంచి నాకు వినిపించింది అంటే మీలందరికీ వాక్యం తెలుసు చాలా సందర్భాల్లో ఈరోజు నూట ముప్పై ఆరవ కీర్తన చదివారు అది ఎప్పుడు మీరు చదవలేదా చదివే ఉంటారు అది ఎప్పుడు దాని మీద ప్రసంగాలు మీరు వినలేదా వినే ఉంటారు వాక్యం మీ అందరికీ తెలుసు కానీ వాక్యము మీలో నివసించటం అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తం భూ ప్రపంచం మీద ప్రస్తుతం ఉన్న క్రైస్తవుల లెక్క నాలుగు వందల కోట్లు ఉంటారంట ఏడు వందల యాభై కోట్ల మంది విశ్వ జనాభా ఈ భూమి మీద ఉంటే క్రైస్తవుల సంఖ్య ఎక్కువ నాలుగు వందల కోట్ల మంది ఉంటారంట సింగపూర్లో ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు నాలుగు వందల కోట్ల మందిలో దేవునికి ఇష్టమైన వారు దేవునికి వాక్యానికి అనుకూలంగా జీవించిన వారిని లెక్కలేసుకుంటూ వస్తే కనీసం కోటి మంది కూడా చాలరు అలాంటి క్రైస్తవ్యం ఈనాడు ఈ ప్రపంచంలో ఉన్నదని ఆయన ప్రసంగం చేసి చెప్తున్నాడు ఇక్కడ ఎంతమంది ఉన్నా ఎంతమందిలో దేవుని వాక్యము ఎందరిలో ఉంది దేవుని వాక్యము ఎందరిలో నివసిస్తున్నది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం వాక్యము నీలో ఉండేదానికంటే వాక్యము నీలో నివసించుట వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా దీవెనలు ఉన్నాయి వాక్యము నీలో నివసించాలని దేవుడు మొట్టమొదటిగా కోరుకుంటున్నాడు హల్లెల్లుయా హల్లెల్లుయా రెండో విషయాన్ని ఆ వచనంలో నుంచి ఆ మాటలో నుంచి చూద్దాం అక్కడ ఏమనుంది సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో ఎలా నివసం సమృద్ధిగా సమృద్ధిగా కొంచమే అని అర్థం కాదు సమృద్ధిగా నివసింపనీయుడి అని అర్థం ఎవరికైనా ఆకలి వేసిందనుకో ప్లేట్లో గరిటేసి సర్దుకో అమ్మ అని మనం చెప్తావా చెప్పం కడుపు నిండగా పెడతాం ఇంకా తినండి ఇంకా తినండి ఇది కొంచెం వేసుకోండి ఇది కొంచెం వేసుకోండి అని అంటావా లేదా కాకినాడలో సుబ్బయ్య హోటల్ అని ఒకటి ఉంది ఫస్ట్ టైం ఆ హోటల్కి వెళ్ళాను మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలియదు వాళ్ళు బలవంతం పెట్టి తినిపిస్తారని ఎంత పెద్ద ప్లేట్ పెట్టారు పద్దెనిమిది రకాల కూరలు అన్నీ పెట్టారన్నమాట అవన్నీ చూసి ఆకలి చచ్చిపోయింది నాకు ఎందుకంటే ఒక ఒక కూర రెండు కూరలు ఉంటే తినవచ్చు పెట్టిన తర్వాత వడ్డించి ఆయన తినండి సార్ చేస్ చేసారి ఇష్టం సరే మొత్తానికి కడుపు నింపేశాడు కొంచెం తిను కొంచెం తిను కొంచెం తిను అని మన దేవుడు కూడా నువ్వు ఎంతగా నేర్చుకుంటావో వాక్యమో అంత నేర్పిస్తాడు ఎంతగా వాక్యం చదువుతావో అంతా నీ హృదయములు అది నివసించాలనే కోరుకుంటాడు మన దేవుడు అంటే సమృద్ధిగా వాక్యమునిచ్చే దేవుడు అన్నమాట హలే లూయా వాక్యానికి బైబుల్లో ఇంకొక మాట ఏంటో తెలుసా లేఖనములలో నిత్య జీవం ఉన్నదని మీరు తలంచుచున్నారు అని యేసు ప్రభు అంటాడు యూదుల దగ్గర పరిశైలి దగ్గర అంటే లేఖనాల్లో ఏముంది నిత్య ఉన్నది కదా యోహాను సువార్త పదో అధ్యాయంలో నేను గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చానని అన్నాడు అవునా మరి ఆత్మ సంబంధమైన గొర్రెలమైన మనకు ఆయన ఇచ్చే జీవం ఏంటంటే వాక్యం అనే జీవమే ఈ వాక్యము ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు అన్నమాట సమృద్ధిగా ఎంత కావాలంటే అంత మీరు కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే థర్టీ టూ జీబీ డ్రైవ్ తెచ్చారనుకోండి థర్టీ టూ జీబీకి అంత ఎన్ని ఫొటోస్ పడతాయి ఎన్ని వీడియోలు పడతాయి అంతే పడుతుంది అంతేనా అంతకంటే ఎక్కువ పడదు కానీ దేవుడు వాక్యము విషయంలో మనకిచ్చిన జీబీ ఎట్లాంటిదంటే అన్లిమిటెడ్ అది నువ్వు ఎంత పెట్టి స్టోరేజ్ చేసుకుంటావో అంతగా దేవుని వాక్యము నీలో నివసిస్తుంది హల్లెల్లుయా హల్లెల్లుయా ఆ మాటకు ఇంకొక మాట మీకు అర్థమయ్యేలా చెబుతాను చాలామందిలో వాక్యము సమృద్ధిగా ఉండదు ఉంటుంది కానీ సమృద్ధిగా ఉండదు ఒకసారి ఒక బ్రదర్తో నేను మాట్లాడుతూ రోజు బైబిల్ చదువుతా అంటే రోజన్నా బైబిల్ చదవకుండా నేను పడుకోనన్న అని చెప్పాడు నాకు ఆ మాట చాలా తృప్తినిచ్చేసింది అన్నమాట ప్రతిరోజు బైబిల్ చదివిన తర్వాతే పడుకుంటాడంట ఆయనకు అంత అలవాటు బైబిల్ చదవటం ఒకసారి క్విజ్ జరుగుతుంది చర్చిలో అతను కూడా వచ్చారు రోజు బైబుల్ చదివేవాడు అంటే ఎక్కువ ఆన్సర్లు చెప్పేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సరే ఆయన కూడా ఒక టీంలో ఉన్నాడు ఆ క్విజ్ జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఆ క్విజ్లో ఉంటే ఆ క్విజ్ టీచర్ ఒక ప్రశ్న వేశారు ఏమని ప్రశ్న వేశారంటే ఇస్సాకు తండ్రి ఎవరు అని అతను ముందు చేపకెత్తాడు అంత సింపుల్ ఆన్సర్ ఎవరు చెప్పరు సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు ఇస్సాకు తండ్రి ఎవరు ఏ మీకు కూడా తెలియదండి అబ్రహాం కానీ ఆయన ఫస్ట్ చే ఎత్తిన తర్వాత ఇంకో అతను ఫస్ట్ చేపెట్టి ఎత్తాడు కాబట్టి అతడే ముందు చెప్పాలని అంటే అతడు వెంటనే ఆదాం అని అన్నాడు అనగానే నాకు షాక్ తగిలేసింది రోజు బైబుల్ చదివే వ్యక్తికి ఆదాముకి అబ్రహాముకి తేడా తెలీదా ఒక అబ్రహాం అనకపోయి ఆదాం అనేసాడేమో అని సర్దుకున్నాను నెమ్మదిగా అలాగే సరిపెట్టుకున్నాను నేను తర్వాత సింహాల భోనుల్లో ఏ దైవ సేవకుడు ఉన్నాడు ఒక రాత్రి అంతా అని ప్రశ్న అడిగితే ఈయన ముందు చేయెత్తాడు ఈయన ముందు చేయెత్తిన తర్వాత తర్వాత చూసి చెప్పమంటే ఆయన వెంటనే అన్నాడు అప్పుడు కూడా నేను నా మనసుకు ఏం చెప్పుకున్నానంటే దాని బదులు దావీదనేసి ఉంటాడు అనుకున్నా నిజంగా నేను అలాగే అనుకున్నాను ఆ తర్వాత ఏ ప్రశ్నకైనా సరే చివరికి వచ్చేసరికి ఇంకొక పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే పరలోకపు ప్రార్థన ఆది కాండంలో ఉందని చెప్పాడు ఆ వ్యక్తి అప్పుడు నాకు డౌట్ వచ్చింది అతను పిలిచి అడిగాను రోజు బైబిల్ చదువుతావా అంటే ప్రతిరోజు బైబిలేడు చదివిన తర్వాతే పడుకుంటాను అన్న తిండ మానేస్తాను కానీ బైబిల్ చదవకుండా నేను అన్నాడు మరి అంత కరెక్ట్గా బైబిల్ చదివిన వాడికి ఆదాం ఎవరో తెలీదు అబ్రహాం ఎవరో తెలీదు దాని ఎవరో తెలియదు దావీద్ ఎవరో తెలీదు అదెలా సాధ్యమవుతుంది నువ్వు చదవట్లేదని నేను చెప్పాను లేదు మదర్ ప్రామిస్ బైబుల్ మీదొట్టు నేను ప్రతిరోజు చదువుతున్నాను అన్నాను ఇంతకు నువ్వేం చదువుతున్నావు అననంటే ప్రతిరోజు వాళ్ళ అమ్మ నాన్న ఒకటి నేర్పించారట తొంభై ఒకటో కీర్తన చదివి పడుకోనానని అది ఒకటే చదువుతున్నాడు అప్పుడు అడిగాను తొంభై ఒకటో ఒక కీర్తన చెప్పంటే అసలు అచ్చు గుద్దినట్లుగా మొత్తం అప్పు చెప్పేశాడు మహోన్నతిని చాటును నివసించి వాడి సర్వశక్తిని నీడను మిశ్రమించు వాడిని వరుసగా చెప్పేశాడు అంటే ఇప్పుడు ఆయనలో సమృద్ధిగా వాక్యం ఉందా బైబిల్ అంతట్లో ఒక అధ్యాయం ఉంది అంతే బైబిల్ అంతట్లో ఒక అధ్యాయం ఉంది చాలామంది జీవితాల్లో వాళ్ళకి నచ్చిన వాక్యాలు ఉంటాయి నచ్చిన వాక్యాలు ఉంటాయి యహోవా ఆశీర్వదించువాడు అంటే అది ఎంత హాయిగా ఉంటుంది యహోవా అతి భయంకరుడు అన్న మాట మనం తొందరగా అనం యహోవా అతి భయంకరుడు నీవు నీకు స్తోత్రం అని అంటామా మనం భయం అని అనగానే మనకే భయం వేసేస్తుంది కదా యహోవా ఆశీర్వదించువాడు అనే మాట బైబిల్లో ఉంది అదే యహోవా శపించువాడని కూడా బైబుల్లో ఉంది కదా మనకు అది వద్దు మనకి ఏదవసరమో అదే తీసుకుంటాం అప్పుడు క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసించినట్లు ఎలా అవుతుంది సమృద్ధి అంటే ఏంటి కంప్లీట్గా పుష్టిగా దేవుని వాక్యము మీలో ఉండాలి సిద్దిపేట ప్రకాష్ గారని మంచి దైవజనులు ఎప్పుడు సింగపూర్ వచ్చినా మన చర్చిలో వాక్యానికి పిలిచేవాడిని ఆయన హెబ్రోన్ సహవాసం కలిగిన దైవ సేవకులు ఆయనకి భోజనంలో మనం పెట్టేటప్పుడు చాలామంది కరివేపాకులు పక్కన తీసి పెట్టేస్తారు ఎల్లుల్లిపాయలు పక్క తీసి పెట్టేస్తారు మిరపకాయలు పక్క తీసి పెట్టేస్తారు కదా ఆయన అలక్క మొత్తం కలుపుకొని కరివేపాకులు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు మొత్తం తినేస్తాడు ఆయన మొత్తం తినేస్తాడు ఒకసారి అది చూసి అడిగితే ఆయన అన్నారు అసలు ఈ కూరలు ఎందుకైతే తిన్నానుక పడేడానికా అని అడిగాడు అని అంటే నిజమే ఎల్లుల్లిపాయ చాలా మంచిది ఒంటికి కరివేపాకు చాలా మంచిది ఎన్ను మిరపక కూడా చాలా మంచిది మనకి నోటికి కొంచెం ఘాటుగా తగిలేసరికి మనం పక్కన పడేస్తాం అంటే ఆయన అలా తిన్నారు కాబట్టి మీరు కూడా అలాగే తినండి అని చెప్పట్లేదు మీరు తినే భోజనంలో మీకు నచ్చనివి పక్కన పెట్టేసినా పర్వాలేదు కానీ బైబిల్లో మాత్రం ఇది నాకు సంబంధం లేదు మాత్రం ఎప్పుడు అనుకోకండి బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా నివసించాలి హల్లెలూయా హల్లేయా బైబిల్లో సమృద్ధిగా ఉన్నటువంటి వాక్యములు నీ హృదయములో నివసించాలి అంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ చదవాలి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి వాక్యం ఒక వివరణ తెలుసుకోవాలన్న ఆతృత ఉండాలి తెలుసుకోవాలన్న ఆశ ఉండాలి మనకి ఈనాడు చాలామంది క్రైస్తవులకి చేతిలో బైబుల్ ఉంది కానీ బైబిల్లోని విషయాలు సమృద్ధి లేదు హృదయంలో హల్లెల్లుయా అందుకే హల్లు చెప్తున్నారన్నమాట హల్లెల్లు రెండు విషయాలు చెప్పాను మొట్టమొదటిది ఏం చెప్పాను చెప్పండి క్రీస్తు వాక్యము మీలో కాదు ఫస్ట్ది క్రీస్తు వాక్యము మీలో నివసించాలి ఉండటం కూడా కాదు నివసించాలి రెండవది సమృద్ధిగా నివసించాలి మీలో అంటే ఎక్కడ మూడవ పాయింట్ మీలో అంటే ఎక్కడ ఆ వచ్చిన చదవండి పూర్తిగా ఎవరైనా గట్టిగా చదవండి పని మీలో అంటే ఎక్కడది పదహార వచ్చును సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ బుద్ధి చెప్పచ్చు కృపాసహితముగా కృపాసహితముగా మీ హృదయములలో అను మాట ఉందా ఇప్పుడు చెప్పండి వాక్యం ఎక్కడ ఉండాలి వాక్యం ఎక్కడ ఉండాలి హృదయములో హృదయములో మూడో పాయింట్ మొట్టమొదటిది వాక్యము మీలో నివసించాలని చెప్పుకున్నాం రెండవది సమృద్ధిగా ఉండాలని చెప్పుకున్నాం మూడవది మీలో అంటే ఎక్కడ అంటే హృదయములో ఎక్కడుండాలి వాక్యము హృదయములో వాక్యం ఉండాలి హల్లెలూయ అంటే బుర్రలో ఉండకూడదు దాని కాదు అర్థం చాలామందికి బుర్రలో ఉంటుంది కానీ హృదయంలో ఉండదు వాక్యం బుర్రలో ఉంటుంది వాక్యం కానీ హృదయంలో ఉండదు ఒకసారి ఒక ప్రసంగకుడు ప్రసంగం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రసంగం వింటున్నటువంటి నేను నా పక్కన ఉన్న ఒక సేవకుడు ఆయన చెప్పారు ఆయన ప్రసంగం అంతా ఇంటర్నెట్ ప్రసంగం అండి ఇంటర్నెట్లో మెసేజ్ తెచ్చాడు తప్ప ఆయన మోకరించి ప్రార్థించి ఈ వాక్యం ఇది ఈ వాక్యము నా దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడని ప్రకటించే ప్రకటన ప్రసంగం అయితే అది కాదు అని చెప్పేశాడు అన్నమాట అప్పుడు ఆ పాస్టర్ గారు నేను అడిగాను అంత కరెక్ట్గా ఎలాగే ఎనలైజ్ చేసి చెప్పేశారు మీరు అని అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు ఈరోజు ఆయన చెప్పిన ప్రతి పాయింట్ నీకు నెట్లో చూపించమంటావా అని ఫోన్లో ఓపెన్ చేసి మొత్తం చూపించేశాడు అనమాట అంటే ఇప్పుడు ఆయనలో వాక్యం ఉన్నదని చెప్పాలా లేకపోతే ఆయన ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చింది చెప్తున్నాడా చాలామంది విశ్వాసులు ఈ విధంగానే ఉంటారు వాక్యము చాలామంది బుర్రలో ఉంది కానీ హృదయంలో లేదు కొంతమంది క్విజ్ పెట్టేటప్పుడు క్విజ్ జరుగుతుంటే యూత్ రేట్ రేట్లు జరిగినప్పుడు క్విజ్ పోగ్రామ్ అనేది పెడతారు కదా బైబిల్ మీద అక్కడికి నేను వెళ్ళినప్పుడు నాకు చాలా భయం నాకు ఎందుకంటే నిజంగా నాకు చాలా విషయాలు తెలియదు సడన్గా యేసు ప్రభు ఒక పన్నెండు మంది శిష్యుల పేర్లు చెప్పమంటే అందులో ఖచ్చితంగా ఒకటి రెండు ఎగరేస్తాను నేను నాకు రాదు పదాజ్ఞలు చెప్పమంటే పదాజ్ఞలు చెప్తాను కానీ అటుది ఇటు చెప్పేవచ్చు నేను ఖచ్చితంగా చెప్పలేను నేను బైబిల్లోని పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు క్రమంగా చెప్పమంటే ఎస్ఏ వరకు చెప్తాను కానీ తర్వాత అటుది ఇటు ఇటు చాలాసార్లు తీసినప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను ఇప్పటికి కూడా కానీ కొంతమంది ఎంత పర్ఫెక్ట్గా చెప్తారు తెలుసా బుక్స్ ఫస్ట్ నుంచి చివరి దాకా కరెక్ట్గా చెప్తారు పన్నెండు మంది శిష్యుల పేర్లు చెప్పగలుగుతారు పది ఆజ్ఞలు చెప్పగలుగుతారు పరలోక ప్రార్థన కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను కూడా కొందరి దగ్గర అలా చేస్తాను కొందరి దగ్గర అలా చేసేస్తుంటారు కొంతమంది అప్పగించినట్లుగా చక్కగా చేస్తారు కానీ వారి హృదయాల్లో వాక్యం ఉండదు వాళ్ళకి పద్ధతి తెలుసు కానీ క్రమము తెలుసు కానీ ఆ చదివిన వాక్యము హృదయంలో పెట్టుకోవాలన్న ఆలోచన ఉండదు ఆలోచన ఉండదు హృదయములో వాక్యము నివసించాలి హృదయములో వాక్యము సమృద్ధిగా ఉండాలి వాక్యము నీ బుర్రలో ఉండాల్సిన దానికంటే కూడా హృదయములో ఎక్కువగా ఉండాలి హల్లెల్లుయా హల్లెల్లు ఒక విషయం చెప్తాను మీరు బాగా గమనించండి వాక్యము బుర్రలో ఉందనుకోండి మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది వాక్యానికి రావటానికి ముందు ఇంక స్టేజ్ ఎక్కడానికి ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది అది మనకు నచ్చని వార్త ఇక్కడికి రాగానే మైండ్ అంతా చెడిపోద్ది చెప్పాలనుకున్నది అంతా మర్చిపోయి ఎలాగోలాగా టైం పాస్ చేస్తే స్టేజ్ దిగి వెళ్ళిపోవడం అదే హృదయంలో ఉందనుకోండి హృదయంలో ఉన్నది బయటకు ఎలా వస్తుందో తెలుసా హృదయం నిండిన దాన్ని బట్టి చూసారా మీకులో హృదయంలో వాక్యం కూడా ఉంది చాలా వరకు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అంట హల్లెల్లు ఒక కొండ నిండా చేపల పులిసి వండుకున్నాం గరిటి పెట్టి తీస్తే ఒట్టి చారు వచ్చిందనుకోండి చేపలు జన్మలో వండం ఆ కొండలో ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేపలు తీసుకొచ్చి వండితే కొండలోని గరిటి పెట్టి తీసిన తర్వాత వట్టి చారు వస్తుందండి ఒకవేళ మీరు చారు వండిన తర్వాత కొండలో గరిటి పెట్టి తీసిన తర్వాత చికెన్ వచ్చిందనుకో ఇంకా మీరు చికెన్ షాపులకు వెళ్ళవసరం లేదు ఇంట్లో చారు వండుచుకుంటే సరిపోద్దు మా ఇంట్లో ఒక కొండ ఉంది ఆ కొండలో చారు వండుకుంటే చీకనొస్తుంది ఇలాంటి అద్భుతాలు ఏం జరగవుగా నువ్వు కొండలో చారుంటే చారే వస్తుంది కొండలో మజ్జికుంటే మజ్జికే వస్తుంది నీ హృదయంలో వాక్యం ఉంటే అది హృదయంలోంచి బయటకు వచ్చేస్తుంది ప్రకటించటానికి హల్లెల్లుయా అందుకే నీ వాక్యము హృదయములో నివసింపనీయాలి హల్లెల్లుయా హృదయంలో నివసింపనియాలి ఒకసారి బోధ చేస్తున్న తొలి దినాల్లో ఒక దైవజనుడు చాలా అద్భుతంగా వాక్యం చెబితే ఆయన్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన వెనక తిరిగి అయ్యగారు మీరు వాక్యం అంత అద్భుతంగా ఎలా చెప్పగలుగుతారు అని అడిగితే చెప్తాను చెప్తాను అని చెప్పేవారు కాదు దగ్గర దగ్గర ఒక నెల రోజులు ఆయన వెంట తిరిగా బాగా ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి ఆ ప్రసంగం బాగా నచ్చేసింది ప్రసంగాలు బాగుంటున్నాయి నెల రోజుల తర్వాత ఆయన ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు నాతో ఏంటంటే బాబు నేను కొన్ని పుస్తకాలు తెచ్చి నీకు ఇస్తాను మీ ఇంట్లో అలమరలో పెట్టుకుంటావు పెట్టుకున్న తర్వాత నేను మీ ఇంటికి వచ్చి పలాను రోజు వచ్చి నీకు ఇన్ని పుస్తకాలు ఇచ్చాను కదా అందులో ఒక పుస్తకం పేరు చెప్తాను అది పట్టుకురా అని అంటే నువ్వు వెళ్ళి ఆ పుస్తకం పట్టుకొచ్చి తెచ్చిస్తావా తేగలవా అని అడిగారు తెచ్చిస్తానండి అన్నాను అదే నేను నీకు ఏ పుస్తకాలు ఇవ్వలేదు వచ్చి పలానా పుస్తకం నాకు తే అంటే మీ ఇంట్లో ఉంటుందా అని అడిగాడు ఉండదని చెప్పాను ఇది కూడా అంతే నువ్వు దేవునితో సహవాసం చేసి దేవుడిచ్చే సందేశాలతో నీ హృదయాన్ని నింపుకుంటే నువ్వు ఎక్కడ ప్రసంగానికి నిల్చున్నా అక్కడ ఏం మాట్లాడాలో ఆ హృదయంలో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంది కాబట్టి అది తీసి మాట్లాడచ్చు అని చెప్పాడు అనమాట అల్లెల్లుయా అందుకనే మీ అందరూ కూడా ప్రసంగికలు కావాలి ఎప్పుడు జానవేసులు గారు స్టీవన్ అయ్య గారే కాదు బైబుల్ ఏం చెప్తుంది కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండగా బోధకులు చిన్న చిన్న ప్రేరసల్సి మీరే నడిపించి మీరే సంఘానికి ఆత్మలు తీసుకురావాలి వాక్యం చెప్పే స్థితికి రమ్మన్నాను కానీ సంఘాలు కట్టేయమని లేదు సంఘాలకి కాపరలైపోమని చెప్పట్లేదు సంఘానికి కాపర కావాలంటే దేవుని అభిషేకం ఉండాలి దేవుని పిలుపు ఉండాలి దేవుడు మీతో చెప్తేనే సంఘాన్ని కట్టాలి కానీ మీరు బోధకులు కావాలంటే బైబిల్ చదివి చదివి బైబిల్ని గ్రహించి మీ వాక్యములో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా నివసింపజేసుకొని మంచి బోధకులుగా మీరు మారాలనేది దేవుని ఉద్దేశం అందుకే బైబిల్లో మాట రాయబడి ఉంది చూడండి హెబ్రిలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము హెబ్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండవ వచ్చును కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను అంట కాలాన్ని బట్టి చూస్తే బోధకులు అయిపోవాలి ముప్పై ఏళ్ళుగా ప్రసంగాలు వింటున్నావు అంటే నువ్వు బోధకుడు వైపోవాలి ఇరవై ఏళ్ళుగా ప్రసంగాలు వింటున్నావు అంటే నువ్వు బోధకుడు అయిపోవాలి కానీ కొంతమంది దౌర్భాగ్యం ఎలా ముప్పై ఏళ్ళుగా చర్చికొస్తున్న మైకు పట్టుకోగానే వణుకు భయం ఎందుకంటే దేవునితో సరైన సంబంధం మనం పెట్టుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే వాక్యం పట్ల అవగాహన లేక వాక్యము చదవక వాక్యాన్ని హృదయంలో స్టోర్ చేసుకోక మొత్తం ఎన్ని విషయాలు చెప్పానండి మూడా మూడేనా మూడే మొదటి ఎంతమంది ఉన్నారు ఒక్కరోజు కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు వాక్యము మనలో నివసించాలి రెండవది సమృద్ధిగా నివసించాలి మూడవది హృదయంలో నివసించాలి నాలుగవది హృదయంలోనికి వాక్యము ఎలా పెట్టుకోవాలి డ్రైవ్లోకి వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలో మనకు తెలుసు అది తీసుకెళ్ళిపోయి ల్యాప్టాప్కి పక్కన పెట్టేస్తాము వెంటనే ఒక వీడియోని కాపీ చేసి ఇందులో కాపీ చేసేస్తాం మనకు తెలుసు ఒక కొండలో అన్నం ఎలా స్టోర్ చేయాలో తెలుసు మనకి వేరే కొండలో నుంచి తీసి గీకి 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 ఇందులో వేసేస్తాం మరి హృదయంలోనికి వాక్యం ఎలా వస్తుంది హృదయంలోనికి వాక్యం ఎలా వస్తుందండి హృదయంలోనికి వాక్యం వెళ్ళటానికి దేవుడు పెట్టిన ద్వారాలు ఏంటి సరే మరలా మన మూలవచనం దగ్గరికే వద్దాం కొలసీలకు రాసిన పత్రిక కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం పదహారో వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసత్యముగా దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో ఇప్పుడు క్రీస్తు వాక్యం మీలోనికి రావటానికి మార్గం కూడా అక్కడే కనబడుతుంది ఏంటి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరుకు బోధించుకొనుట ద్వారా మీరు బోధ వింటున్నారంటే ఇప్పుడు నా మాటలు దేవుని మాటలన్నీ మీ హృదయంలోనికి వెళ్తూ ఉన్నాయన్నమాట అలా నింపుకోవాలి మీరు పాటలు పాడుతున్నప్పుడు కూడా వాక్యం ఉన్న పాటలే పాడాలి వాక్య సంబంధమైన పాటలే పాడాలి అవే మీ హృదయంలోనికి వల్ల చెన్నైలో ఒక దైవసావకుడు ఉన్నాడు చాలా పెద్ద దైవసాగకుడు వాళ్ళ అబ్బాయి ఒక ఆయన ఉంటాడు సింగర్ అన్నమాట ఆయన పాట రాశాడు ఎందుకు రాశాడో తెలియదు ఆ పాట అసలు నాకు ఇప్పటికి కూడా అర్థం అవుతుంది ఎందుకు రాశాడో తెలియదు మళ్ళీ యూట్యూబ్లో మ్యూజికల్ హిట్ ఆ పాట మ్యూజికల్ హిట్ అండి ఆ పాట ఆ పాటలో దేవుని వాక్యం ఉండదు పాత పాటలు చూడండి దేవుని వాక్యముతో ఎంత సమృద్ధిగా ఉంటే పాటలు అసలు ఒక్క పాట వింటే చాలు ప్రసంగం విన్నంత తృప్తిగా ఉంటుంది ఒక్కొక్క పాట వింటే సాగిల పడి మృక్యదము అనే పాట పాత పాట ఉంది సోలోమోనకంటే జ్ఞానవంతుడని ఏసఐ గురించి ఒక ఒక చరణం ఉంటుంది అలాగ మనం ఒక్కొక్క పాట వింటుంటుంటే ఆ వాక్యములో ఆ పాటలో దేవుని వాక్యము కనబడుతుంది కానీ ఆయన ఒక పాట రాశాడు ఆ పాట అంత విచిత్ర గుడ్దట హే హే మనసంతా నువ్వే హే హే మది నిండా నువ్వే అని పాట రాశాడు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అందరికీ ఆ పాటలు బాగా పిచ్చి పట్టేసాయి ఎక్కడ చర్చిలకి వెళ్ళినా ఆ పాటలు పాడేసుకుంటున్నారు ఎక్కడ క్రిస్మస్ అయినా ఆ పాటలకి డ్యాన్సులు వేసేస్తున్నారు ఎలాగున్నారు చూడండి క్రైస్తవడు చాలా విచిత్రంగా ఉంటుంది విజయవాడలో ఒకసారి ఒక పెద్ద పాంప్లెట్ చూశాను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఒక పాంప్లెట్ చూశాను అనమాట మెగా క్రిస్మస్ అని రాశారు మెగా క్రిస్మస్ అని రాస్తే ఆ బోర్డు చూసి టైం అది నోట్ చేసుకొని సాయంత్రం చక్కగా రెడీ అయిపోయి ఒక్కడిని ఆ గ్రౌండ్కి ఆ జింకన గ్రౌండ్స్ ఏదో అంటారు ఆ ఏరియా అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాను నాకు ఎంత ఆశ అంటే ఆ రోజు దేవసేవకుడు ఎవరో వస్తున్నారు ఆయన మాటలు వినాలి పాటలు పాడతారు వినాలి అని ఆశతో నేను వెళ్ళిపోయాను అనమాట నేను వెళ్ళిపోయినా కూడా చాలా సమయానికి ప్రేయర్ స్టార్ట్ అవ్వలేదు మొత్తానికి ప్రేయర్ స్టార్ట్ అయింది అక్కడ వాళ్ళు పాటలు పాడుతున్నారు అరుపులు కేపలు డ్యాన్సులు తప్ప వాక్యం ఉండే పాటలు లేవు అక్కడ వాక్యం ఉండే పాటలు లేవు దేవుణ్ణి ఆరాధించే పాటలు లేవు దేవుణ్ణి గణపరిచే పాటలు లేవు కేకలే ఇరికాకలే ఇది కేకలే ఇంకా ప్రసంగానికి ముందు అయ్యగారి ప్రసంగానికి ముందు ఒక కొరియోగ్రాఫీ జరుగుతుంది అని అంటే పోనీ అది కూడా చూద్దాం అందులో నేను ఏం తృప్తి కలుగుతుందంటే ఆ స్టేజ్ అంతా ఆపేసారు లైట్లు ఆపేసిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క లైట్ జుక్ 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 అని ఎయిటో మొదలు పెట్టాడు వేయగానే అందులో నుంచి ఒకడు వస్తున్నాడు ఇలాగలాగనుకుని వచ్చేస్తున్నాడు అనమాట వచ్చిన తర్వాత ఆయన పాడుతున్న పా పాటెట్టు తెలిసి అది నాకు అసలు ఆశ్చర్యపోయింది నాకు ఇప్పటికీ కూడా ఆ మాట బాగా గుర్తుండిపోయిన విషయం ఏంటంటే ఆ పాట సినిమా పాట కానీ ఏసై పాట కింద మలిసి పాడేస్తున్నాడు బంగారు ఏ సయ్య వచ్చనండి ఓ పాపి ఓ పాపి అని పాడేస్తున్నారండి అలాంటి సంఘాలకి వెళ్ళినా అలాంటి పాటలు వింటే మీ హృదయంలో ఉన్న వాక్యం కూడా బయటకు పోతుంది మీకు విషయం తెలుసా విత్తువాడు వెత్తుచుండగా కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి త్రోవ పక్కన కొన్ని విత్తనాలు ముళ్ళపోదలు కొన్ని విత్తనాలు రాతి నేల మీద కొన్ని విత్తనాలు మంచి నేల మీద కదా త్రోవ పక్కన పడిన విత్తనములను గూర్చి యేసు ప్రభు వివరిస్తూ ఏం చెప్పారు ఆకాశ పక్షులొచ్చి అవి ఎత్తుకొని వెళ్ళిపోతాయి అన్న అవునా చాలామంది హృదయాల్లో వాక్యము సాతాను పట్టుకొని వెళ్ళిపోతాడు అదే మాట రెండు సువార్తల్లో వేరుగా ఉంటుంది ఆకాశ పక్షులు అంటాడు దుష్టుడు వచ్చి వాక్యం ఎత్తుకెళ్ళిపోనని లోకా సువార్తలు అంటాడు వాక్యము ఎలాగూ మనలోనికి తెచ్చుకోవాలో ఉంది మనలోంచి ఎలా ఎత్తుకోలిపోలో కూడా సైతానికి తెలుసు తెలుసు అందుకనే మన పాటలు విన్నప్పుడు కానీ పాటలు పాడుతున్నప్పుడు కానీ ఎటువంటివైనా సరే ఆత్మ సంబంధమైన పద్యములు అన్నాడు అందుకే ఆత్మ సంబంధమైన పద్యములు ఈనాడు ఆత్మ సంబంధమైన పాటలు లేవు చాలా సంఘాల్లో మ్యూజిక్తో నిండిపోతున్నాయి మ్యూజిక్ అండి పాట ఒక పాట విన్నాను అసలు చెప్తే బాగోదు కానీ మళ్ళీ ఆ పాస్టర్ గారి గురించి అన్నారని నన్ను అంటారు కానీ అందులో వచ్చేది ఒక పదం మ్యూజిక్ మాత్రం తబలా కొట్టేసరి చెప్పుకోరు దాకా అలా ఉన్నారు ఈ మధ్యకాలంలో మీ హృదయములో వాక్యం ఎలా నింపుకోవాలో వాక్యం అక్కడ తెలిసి తెలియజేస్తుంది సంగీతములతో కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానము చేత అన్న సమస్త విధములైన జ్ఞానము అని అంటే లోకములో కూడా చాలా రకాల జ్ఞానాలు ఉంటాయి వాటిని బట్టి కూడా వాక్యాన్ని మనం గ్రహించాలి వాటిని బట్టి కూడా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ స్టీవన్ అయ్య గారు ఫస్ట్ ప్రసంగం సింగపూర్లో కెంటెక్ ప్రే ప్రేదశాలలో చెప్పారు నేను వినటం ఫస్ట్ ప్రసంగం అప్పుడు యహోస్వా గురించి ఒక మాట చెప్పారనమాట ఒకనాడెల్లా సూర్యుడు ఉదయించకపోతే దాన్ని సైన్ సైన్స్ పరంగా ఒక రోజు ఎలా మిస్ అయిందో చెప్పారు ఓహో ఆ సబ్జెక్టుకి ఈ సైన్స్కి మ్యాథ్స్ అన్నమాట అన్న పాయింట్ అప్పుడు నాకు అర్థమైంది అలాగే చాలా విషయాల్లో మనం కొన్ని కొన్ని నేర్చుకొని సమస్త విధములైన జ్ఞానము చేత దేవుని వాక్యమును మన హృదయంలో పెట్టుకోవాలి యేసుప్రభు ములకిరటం ధరించుకునేటప్పుడు ఆ ముళ్ళు తలకు గుచ్చుకునేటప్పుడట ఎక్కువ బ్లడ్ వచ్చేసిందంట ఎందుకు అని అంటే అసలు మనిషికి ఎక్కువగా బ్లడ్ ఎక్కడి నుంచి వెళ్తుందంటే హార్ట్ పంప్ చేస్తుంది ఫస్ట్ అది బ్రెయిన్కి వెళ్ళి ఎక్కువగా బ్లడ్ అక్కడే ఉంటుంది ఈ ఒక పది రోజుల కిందట మా ఇంటి దగ్గర ఒక బాబు ఆడుతూ పడిపోయాడు పడిపోతే తలకి దెబ్బ తగిలింది బ్లడ్ వస్తుంది వాడు ఏడుస్తుంటుంటుంటే బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది అంట నాకు తెలియదు ఆ రోజు మా వైఫ్ చెప్తుంది చిన్నపిల్లలు తల మీద ఎక్కడైనా పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లకి కానీ తల మీద గాయం తగిలితే ఏడుస్తే ఏడుస్తే ఇంకా బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది అంట పంప్ అయిపోతుంది అంట ఎక్కువగా యేసు ప్రభు విలవిలలాడిపోయేట శిలువలో ఆయన తల గాయాలు జరిగిన తర్వాత అందుకే ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించారంట అంటే ఇలాగ నేర్చుకోవటంలో మన హృదయంలో వాక్యము ఎంతగా నేర్చుకోవచ్చు మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి వాక్యము హృదయంలోని ఎలా స్టోర్ చేసుకోవాలో అక్కడే మనకు ఆన్సర్లు ఉన్నాయి ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి ఒకరికొకరు బోధించుకోవాలి ఒకరికొకరు హెచ్చరించుకోవాలి అలాంటప్పుడే మనకు దేవుని వాక్యము సమృద్ధిగా దొరుకుతుంది హల్ అయిపోయింది నా ప్రసంగం చాలా సింపుల్ వచ్చిన ఫుల్ వివరించడం లేదా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా లేదా అంటే మీరు కూడా బాగా ధ్యానం చేస్తుంటారు ఆల్రెడీ నాలుగు పాయింట్లు చెప్పాను నాలుగు పాయింట్లు మీరు అప్పచెప్పేస్తే ఇంకో నాలుగు పాయింట్లు చెప్తా అప్పగింతలు ఒక్కొక్కటి చెప్పండి ఫస్ట్ది వాక్యము మీ హృదయములలో ఎలా నివసింపజేయాలి సమృద్ధిగా ఎలా నివసింపజేయాలి విశ్వాసం ద్వారా రెండవది సమృద్ధిగా నివసింపజేయాలి మూడవది హృదయములో నాలుగవది ఎలా నివసింపజేయాలంటే మంచి మంచి వాక్య సంబంధమైన పాటల చేత హెచ్చరికల చేత ఒకరికొకరు బోధించుడుకుని చేత సమస్త విధములైన జ్ఞానము చేత వాక్యమును మన హృదయంలో సమృద్ధిగా నివసింపజేయాలి హల్లెల్లుయా ఇప్పుడు ప్రసంగంలో రెండో పార్టీకి వెళ్దాం రెండో పార్టీకి వాక్యము మీలో సమృద్ధిగా నివసిస్తూ ఉంటే మీకు కలిగే లాభాలేంటి వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఉంటే వాక్యము మీ హృదయంలో అభివృద్ధి చెందుతూ సమృద్ధిగా నివసిస్తూ ఉంటే మీకు కలిగే లాభాలలో మొట్టమొదటి విషయాన్ని నేను చెబుతాను నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం చదవండి ఎవరైనా నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం అక్కడ ఏమని రాయబడింది చూడండి నీ ఎదుట నేను పాపము చేయుకుండినట్లు నా హృదయంలో వాక్యమును ఉంచుకుని ఉన్నాను హల్లెల్లుయా చెప్పండి ఇప్పుడు మొట్టమొదటి లాభం ఏంటి వాక్యము మనలో నివసిస్తే పాపము చేయకుండా ఉండటానికి నేను కాపాడేది దేవుని వాక్యము అదే దేవుని వాక్యము నీ హృదయములో లేదనుకో భయము లేకుండా పాపం చేసేస్తాం అదే హృదయములో దేవుని వాక్యము ఉన్నదనుకో నువ్వు పాపం చేయటానికి ముందే ఆ వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది నిన్ను భయభ్రాంతులు చేస్తుంది నువ్వు చేస్తుంది తప్పు అని నీలో ఉన్న వాక్యము మొదట నీతోనే మాట్లాడుతుంది నీతోనే దావి అది గ్రహించాడు అమ్మో దేవుని వాక్యము నా హృదయంలో ఉంటే నేను పాపం చేయకుండా ఉండగలుగుతాను అని అదే దేవుని వాక్యము నాలో లేకపోతే నేను పాపం చేసేస్తాను నేను పాపము చేయకుండా ఉండాలి అంటే నాలో దేవుని వాక్యం ఉండాలి అని దావిదు భక్తుడు గ్రహించాడు కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాడంట ఆయన హల్లెల్లుయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఒకసారి చర్చికి ఇద్దరు బ్రదర్సు బయలుదేరి వచ్చారు మా చర్చికి బ్రైల్దర్ వస్తే వాళ్ళు చర్చికి ప్రారంభించినప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారన్నమాట అన్న వస్తున్నాము వచ్చేటప్పుడు టీ కానీ కాఫీ కానీ ఏం తెమ్మంటారా నన్ను అడిగారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను చర్చి సర్వీసుకు ముందు టీయో కాఫీయో తాగటం బాగా అలవాటు టీ కానీ కాఫీ కానీ తెమ్మంటారా అన్న అని అడిగారు తీసుకురా అని చెప్పాను అన్నమాట ఇద్దరితో ఫోన్లో మాట్లాడాను అలా ఉన్న టీ తీసుకురమ్మని చెప్పాను తీసుకొని వచ్చాను చర్చ్ దగ్గరకు వచ్చేసరికి ఒక వ్యక్తే కనిపించాడు ఇంకో వ్యక్తి కనబడలేదు ఇద్దరు బయలుదేరారు కదా ఇంకొక వ్యక్తి ఏడని అడిగా నేను అడిగితే సగం దూరం వచ్చాక అన్నా మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రభాస్ సినిమా ఒకటి సింగపూర్లో రిలీజ్ అయ్యింది వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి టికెట్లో ఒకటి వన్ ఎక్స్ట్రా నువ్వు వచ్చేస్తావని అడిగాడంట వీడి వెంటనే వెళ్ళిపోయాడంట మరి నువ్వెందుకు వెళ్ళలేదంటే మొన్న చెప్పిన మీరు మీరు చెప్పిన వాక్యమే నా హృదయంలో ఇప్పటికీ భయం పడుతుంది అలాగే ఎలాగేళిపోగలతో మొన్న మీరు చెప్పిన మాటలు నా హృదయంలో ఉండిపోయే దేవుని సన్నిధి మానేసి అనవసరమైన చోటుకి నేను ఎలా వెళ్ళగలను అన్న మాట చెప్పాడు అదే వాక్యము ఆ వ్యక్తి కూడా విన్నాడు అదే వాక్యము ఈ వ్యక్తి కూడా విన్నాడు అతడికేమో బుర్రలో ఉంది ఆ వాక్యం ఇతడికేమో హృదయంలో ఉంది వాక్యం బుర్రలో వాక్యం ఉంటే అది హృదయంలోనికి ఎలాగో వెళ్ళదు కాబట్టి దానికే ఏదో లెక్క చెప్పేసుకొని వెళ్ళిపోతారు అడ్డమైన పనులు చేయడానికి వెళ్ళిపోతారు హృదయంలో వాక్యం ఉంటే నిన్ను భయపెట్టాన సరే పాపము చేయకుండా ఆపేస్తుంది కనుక హృదయములో వాక్యం ఉండటం వలన మనకు కలిగే మొట్టమొదటి లాభము దేవుని ఎదుట పాపము చేయకుండా నిన్ను కాపాడుతాను దేవునికి స్తోత్రం హాలే లూయా రెండవ విషయానికి వద్దాం బైబుల్ గ్రంథంలో నుంచి రెండవ విషయానికి మత్తేసు వార్త పన్నెండవ అధ్యాయము వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలు నేను చదువుతాను మీరు వినండి అపవిత్రం ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక ఉండుట ఊడ్చి లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చాను అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున నేను ఈ వచ్చిన ఒక వివరణ నేను చెప్తాను మొట్టమొదటిగా మనం చదివితే అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల వెళ్ళిందంట అంటే మరి నీరుంటే అపవిత్రాత్మ ఉండదు అన్నమాట అంతే కదా అర్థం నీరు లేని చోట్ల అంటే అర్థం ఏంటి నీళ్ళున్న ఉన్న చోట అపవిత్రాత్మ ఉండదు అన్నమాట అనే కదా సరే తర్వాత విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి ఏమని రాయబడి ఉంది ఫస్ట్ ఏమన్నాడంటే ఒక మనిషిని వదిలిన తర్వాత అన్నాడు తర్వాత అదే వచ్చిన వల్ల చివరికి వచ్చేసరికి నేను వదిలి వచ్చిన ఇంటికి అంటున్నాడు అంటే మనుషుడు ఇల్లు రెండు ఒకటే అన్నమాట ఇంటిని దేనితో పోలిస్త మనిషిని దేనితో పోలుస్తున్నాడు ఇంటితో పోలుస్తున్నాడు కదా అర్థమైంది ఆ తర్వాత మీరు చూడండి నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేద్దని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక ఎవరును అంట అసలు నాకు అసలు ఈ వచ్చినా చదువుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది అపవిత్రాత్మేమో ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిందంటే ఎక్కడికి వెళ్ళింది నీరు లేని చోట్ల వెతుక్కుంటుంది అంటే నీరున్న చోట ఉండదు మరి ఈ వ్యక్తిని ఎందుకు వదిలి వెళ్ళిపోయిందంటే ఈ వ్యక్తిలోనికి నీరు వచ్చేసింది అన్నమాట అందుకనే ఈ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయింది మరలా తిరిగి వచ్చేటప్పుడు నీరు అని అనట్లేదు ఎవరును లేక అని అంటున్నాడు నీళ్ళు ఈజ్ టు ఎవరు అంటే ఒక వ్యక్తి నీళ్ళతో బైబిల్లో వాక్యమును పోల్చటం మనకు చాలామందికి తెలుసు వాక్యమును నీళ్ళతోనే పోల్చాడు అంటే ఈ వ్యక్తిలో వాక్యం ఉన్నంత వరకు ఆ అపవిత్రాత్మ మరల తిరిగి రాలేకపోతుంది ఈ వ్యక్తిలో వాక్యము బయటికి వెళ్ళిపోగానే అపవిత్రాత్మ దానికి ఏడుగురు ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం ఆ ఏడుగురిని కూడా తీసుకొని ఎనిమిది మందితో మొత్తం వచ్చేసింది ఇంట్లో ఇంక ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లే నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంటుంది మా తమ్ముడు కూడా ఏదో అపవిత్రాత్మ దూరిపోయి ఉంటుంది ఇల్లు గాలి చేయమంటే ఖాళీ చేయట్లే మా బావ కూడా అపవిత్రాత్మ ఉంటుంది ఇల్లు ఖాళీ చేయబడితే ఖాళీ చేయట్లే హృదయంలో వాక్యం ఉంటే భయం వేస్తుంది మనది కాని దానిని మనం ఆశించకూడదు నేను సింగపూర్లో వైజాగ్లోను తెన్నాళ్ళలోను ప్రాపర్టీ సంపాదించుకొని ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత వైజాగ్లో మా తమ్ముడు ఇల్లు ఖాళీ చేయని అంటాడు తెనల్లో మా బావ మా వైఫ్లన్నీ ఇల్లు కాలేజీ అని వాళ్ళకి వాళ్ళకేటంటే మేము సింగపూర్లోనే ఉండిపోతాం ఈ ఆస్తులు ఎలాగోలాగా కొట్టేద్దాము అనుకున్నారనమాట కొంచెం నేను వైజాగ్ లాంగ్వేజ్ ఒప్పేకి ఏమనుకోకండి అనుకోకండి దోచుకుందాము అనుకున్నారనమాట అనుకోని రీతిగా కరోనా ఒక మంచి కరోనా చూపించింది మా జాబులు పోయి ఇక్కడికి వచ్చేసాం వచ్చేసరికి అమ్మో వీళ్ళు ఇల్లు వీళ్ళకి ఇచ్చేయలే ఎలాగా ఖాళీ చేయలేక అద్దెలకి వెళ్ళలేక మా మీద కేసులు పెట్టి మేమే అద్దెల్లో ఉన్నట్లు చేశారు ఈ వచనం చదివినప్పుడు నాకు అనిపిస్తే దురాత్మల దూరుపత్తి ఇలాగే ఉంటుంది మీలో దేవుని వాక్యం ఉంటే దురాత్మ మీ మీద ప్రయోగం చేయదు మీ మీద పని చేయదు మీలోనికి ప్రవేశించే అవకాశమే ఉండదు ఇది మనకు కలుగుతున్న రెండవ లాభము హల్లెలూయా హలో కొంతమంది అంటుంటారు రాత్రి ఒక ఆడ అంటుంది రాత్రి మా ఆయన నా మీద అరిచేసరికి కోపంతో గరిటెట్టి కొట్టేశానండి అని చెప్పింది అనమాట గరిటెట్టి కొట్టేశానండి అని చెబుతూనే ఆమె ఏం చెప్తుందంటే దుష్టుడు నన్ను అలా ప్రేరేపించేశాడు అని సాక్షిని చెప్పేసింది అమ్మా ఆ పాస్ట్ గారు ఎప్పుడైనా సాక్ష్యం చెప్తే ఇలాంటివి చెప్పకు ఇంకా మీ ఆయన మన చర్చికి రాడు కన్ఫర్ము ఎందుకంటే అందరు ముందు పరుగు తీసేసావు ఇంకేమో వస్తారు చర్చికి ఇలాంటివి ఏం చెప్పకు ఆయన కోపం వస్తే గరికి పెట్టి కొట్టేశానని అంటున్నావు కొట్టకూడదన్న ఆలోచన రాలేదేటమ్మా అని అంటే దుష్టుడు నన్ను అలా ప్రేరేపించేశాడండి ఆ సమయానికి అని దుష్టుడు మీద తోసేస్తాడు కొంతమంది మొట్టమొదటి వాలీబాల్ ఎక్కడాడారో తెలుసా మీకు బైబుల్లో ఆదికాండం అధ్యాయంలోనే నేను తినొద్దన్న పండును తిన్నావా అని ఆదామని అడిగితే నేను కాదు ఈ బాలుగో మా ఆవిడకి విసిరేస్తున్నాను అని ఇసిరేస్తే ఆవిడేమో బాలు తీసుకొని సాతానం మీదకి విసిరేసింది కదా ప్రతి ఒక్కరు కూడా తప్పు చేశాడు దుష్టుడు మీద తోసాడు అసలు నువ్వు తప్పు చేయటానికి కారణమే నీలో వాక్యము లేకపోవటం దుష్టుడు నిన్ను వాడుకోవడానికి గల కారణమే నీలో వాక్యము లేకపోవటము కాబట్టి వాక్యము మన హృదయంలో ఉంటే రెండో లాభము హల్లెల్లుయా మూడో మూడో విషయానికి వెళ్తాం బైబిల్ నుంచి మూడో విషయానికి దయచేసి బైబిల్లో నుంచి మూడో విషయానికి మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి దేవుని వాక్యము మీ అందు నివసించుచున్నది నిలుచుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను అంట అంటే దేవుని వాక్యము మనలో నివసించితే మూడో లాభం ఏంటి సాతానుని జయించగలుగుతాము హలేలుయా హలేలుయా అసలు సాతాన్ని జయించాలని కోరిక లేదు చాలామంది క్రైస్తవులకి ఈ రోజుల్లో మనం ఒక అందరం ఒక యుద్ధ రంగంలో ఉన్నాం మన శత్రువు సాతాను దేవునికి దగ్గర కాకుండా దేవుడి నుంచి దూరం చేయటానికి వాడు నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు వాడి మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నాను వాడి మీద నాకే జయము కలగాలి అన్న ఆలోచన మనకుంటే వాడిని గెలవటానికి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని వాడుకుంటాం దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని వాడుకుంటాం మీలో వాక్యం ఉంటే దుష్టుడిని జయించగలుగుతారు హల్లెలుయా మనం పాటలు పాడుతాం సాతాను అధికారమున్ నారాజు తీసివేసేను అని ఈ క్రిస్మస్ సీజన్లో మా అట్లాది దూరం పాటేంటారు బాబు సాతాను అధికారమును మన దేవుడు తీసివేసేసిన మన ద్వారా కూడా దేవుడు సాతాను మీద జయమును కలగాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన వాక్యము మన హృదయంలో పెట్టాలని ఇష్టపడుతున్నాడు హల్లేయా ఇక్కడ ప్రత్యేకంగా యవ్వనస్తుల గురించి అన్నాడు అన్నమాట యవ్వనస్తులారా మీరు బలవంతులు అని అంటున్నాడు ఎందుకంటున్నారంటే ఎక్కువగా తొట్రుల్లిపోయేది ఎవరు గ్రంథం నలభై అధ్యాయంలో యవ్వనులు తప్పక అని అనంటే ఎంత జాగ్రత్తగా ఉందామన్నా తొట్టి అవకాశం ఉంటుంది కాబట్టి వారిలోనే ఎక్కువగా దేవుని వాక్యం ఉంటే తొట్టిల్ల పోకుండా ఉండే అవకాశము ఉంటుంది నేను సింగపూర్లో రక్షణ పొందిన దినాల్లో తొలి దినాల్లో అన్నమాట రెండు వేల రెండు ఆ సంవత్సరంలో ఒక వ్యక్తి ప్రతిసారి వాక్ సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాడు ప్రతి ఆదివారం ఇప్పుడు ఒకసారి అద్భుతం జరిగితే చెబితే అది అద్భుతం ప్రతి వారం కూడా సాక్ష్యం చెప్తూ ఉంటుంటే ఎలా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది ఆయన వచ్చిన చెప్పే సాక్ష్యం కూడా ఎట్లాంటిదో నేను చెప్తాను చూడండి ఆయన సాక్ష్యాన్ని కానీ వస్తాడు మైక్ తీసుకుంటాడు మరి నేను లాస్ట్ వీక్లో ఒక పాపం చేసేసాను ఎంత వద్దనుకున్నా చేసేసాను అయితే బైబిల్లో చెప్తుంది యవ్వనస్తులు తప్పగా తొట్టిల్దరని మరి నేను కూడా తొట్టిలిపోయాను నా కొరకు మీరు ప్రార్థించేయండి అంటాడు మైక్ పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు కూర్చుంటాడు ఇక మిగిలిన విశ్వాసులందరికీ ఇప్పుడు పాపం చేశాడు అన్నాడు ఏ పాపం చేశాడో మళ్ళీ తెలుసుకోవాలి ఇప్పుడు క్లారిటీ ఉండదు రాత్రి నేను ప్రసంగం చేసి వచ్చాను కదా అందులో ఒక క్లిప్పింగ్ డౌన్లోడ్ చేసి సాల్వ్ కప్పిన దాని గురించి ఒక మాట చెప్పాను అదేమో అది స్టేటస్లో పెడితే ఆ వాట్సాప్ స్టేటస్ చూడండి అది పెడితే ఆఖరిన ఆయన సాల్వ్ నాకు ఇచ్చాడా లేదా అన్నది పూర్తిగా రాలేదు కట్ అయిపోయింది ఉదయం లేచి ప్రార్థన చేసుకొని భయం సెల్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ చూస్తే మెసేజ్లు ఉన్నాయి ఇంతకీ సాల్వ్ మీకు ఇచ్చారా లేదా అని ఇద్దరు ఇప్పుడు నాకు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే అందులో కట్ అయిపోయింది అనుకోండి ఆ మాట అంత క్లారిటీ మాట మనుషులకి వీడు సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చర్చిలో వాళ్ళందరూ కూడా ఏం పాపం చేసి ఉంటాడు ఏం పాపం చేసి ఉంటాడు అని మాట్లాడుకుంటారు వచ్చే వచ్చేవారం వచ్చేవాడు మైక్ తీసుకుంటేవాడు ఈ వారం చాలా పరిశుద్ధంగా ఉందా అనుకున్నాను కంటే లాస్ట్ మినిట్లో ఒక తప్పు చేసేసాను ఓ పాపం చేసేసాను అని సాక్ష్యం చెప్పి యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు కదా అని బైబుల్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఇలాగ నాలుగు వారాలు చెప్పేసరికి నాలుగో వారం నాకు ఒళ్ళు మండిపోయింది నిజంగానే నాలుగో వారం దగ్గరకు పిలిచి యవనస్తులు తప్పక తొట్టెల్లుదురు అని నువ్వు చెబుతున్నావు ఆ కింద వచ్చిన నువ్వు చదవలేదా ఎహో ఒకరుకు ఎదురు చూచేవారు అలయక పరిగెత్తుదురు అని ఉంది కదా మరి ఆ యహో ఒకరికి ఎందురు ఎదురు చూడట్లేదు ప్రతివారం నువ్వు చేసే తప్పులు చెప్పాడు కాదు సాక్ష్యం దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతాలను గురించి చెప్పాలి సాక్ష్యం అని చెప్తే చాలే అన్న దావిదు లాంటివాడే పాపం చేసేసాడు నీకు తెలుసా అని అంటాడు అప్పుడు నేను అన్నాను చాలు చాలులే దావీదులు అంటే దేవుడు విడిచిపెట్టలేదు తెలుసా నీకు దావేదలంటే దేవుడు విడిచిపెట్టలేదు వారు రోజులు ఉపవాసం ఉండి కొడుకు బ్రతికించాలని ప్రార్థన చేసి ఏడ్చి ఏడిచి ఏడ్చినా కూడా దేవుడు అసలు పట్టించకోలేదు తెలుసా నీకు అంటే కొద్దిసేపు ఆలోచించుకున్నాడు అసలు పాపము చేయకుండా ఉండటానికి దేవుడిని హృదయములో వాక్యమును పెట్టుకోమంటున్నాడు దుష్టు జయించటానికే దేవుడు హృదయములో వాక్యమును పెట్టుకోమంటున్నాడు దురాత్మను జయించటానికే మీ హృదయంలో దేవుడు తన వాక్యమును నివసింపనీయమంటున్నాడు సమృద్ధిగా నివసింపనీయమంటున్నాడు హల్లెల్లుయా హెల్లుయా ఎన్ని విషయాలు చెప్పాను మళ్ళీ అప్పగింతలు పాయింట్ వన్ వాక్యము మన హృదయంలో నివసిస్తే పాపంజయం రెండు దురాత్మ ప్రేరేపణకు లోబడం దురాత్మను జయిస్తాం మూడు దుష్టుని జయిస్తాం హలెల్లుయా హలెలుయా నాలుగో విషయాన్ని కొద్దాం బైబుల్ గ్రంథంలో నుంచి నాలుగవ విషయాన్ని కొద్దాం యోహాని సువార్త పదిహేనో అధ్యాయము ఏడో వచ్చును యోహాని సువార్త పదిహేనో అధ్యాయము ఏడో వచ్చును నాయందు మీరును నీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అనేను హల్లెల్లు అంటే ఇప్పుడు చెప్పండి మీకే ఆన్సర్ దొరికిపోయింది కదా చాలా సింపుల్గా దొరికిపోయింది ఆన్సర్ దేవుని వాక్యము మనలో ఉంటే మనకిష్టమైనది మనం ప్రభు దగ్గర ప్రార్థిస్తే దేవుడు అది మనకి ఇస్తాడంట నాకు ఈ మాట చదివినప్పుడు అవును మనకిష్టమైనది ఇవ్వటానికి ఆయన వాక్యము మనలో ఎందుకు ఉండాలి పాయింటా కదా ఎందుకంటే ఆయన వాక్యము మనలో లేకుండగా మనకిష్టమైనది అడుగుతాము కానీ అది దేవునికి ఇష్టమై ఉండదు మీకు అర్థమైందని చెప్పింది దేవుని వాక్యము మనలో లేదనుకోండి మనకిష్టమైనది అడుగుతాం కానీ అది దేవునికి ఇష్టమై ఉండదు అదే దేవుని వాక్యము మీలో ఉన్నదనుకోండి మీకు ఇష్టమైనది అది దేవుడు కూడా ఇష్టమైనది మాత్రమే నువ్వు అడుగుతావు అందుకని దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడనమాట ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను నదియే అంట కాబట్టి వాక్యము నీ హృదయంలో నివసిస్తూ ఉంటే నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు నీ ప్రార్థనలకు దేవుడు సెలువు ముద్ర వేస్తాడు నీ ప్రార్థనలకు దేవుడే ఆమెన్ అని పలుకుతాడు ఇందాకలా మా మా కుటుంబం కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తూ మూడు సార్లు ఆమెన్ అని చెప్పించారు మీ చేత ఇప్పుడు మీరందరూ ఆమె అని చెప్పి దైవ సేవకులు ఆమె అని చెప్పి నేను ఆమె అని దానికంటే దేవుడు ఆమె అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి మన ఆమెన్లకు ఒక్కోసారి దేవుడు శోధించవచ్చు ఇంకొద్దిగా శోధిద్దామని అనుకోవచ్చు టెస్ట్ పెట్టచ్చు పరీక్షలు పెట్టచ్చు కానీ దేవుడే అన్నాడు అనుకోండి అసలు ఆయన పేరే ఆమెను అనువాడంట ఆయన గురించి రాయబడింది ఏంటి ఆమెను అనువాడంట ఆయనే అనే ప్రార్థన నువ్వు చేయగలిగితే అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి అంటే నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి హల్లెలూయా వాక్యం అర్థమైందన్న వాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా అల్లెలు చెప్దాం ఇంకా చాలు నువ్వు ఆపేస్తే మేము కూడా వెళ్ళిపోతాం అనుకున్నాడు కూడా ఒకసారి అల్లులు చెప్పండి చూసారండి ఎంత జాగ్రత్తగా ఉన్నారీ ఏదో ఒకటి అల్లులు అందరం అలవాటు అయిపోయింది అంతే మీకు ఒక విషయం చెప్పిన కొల్లిపరని ఒక ప్రాంతం ఉంది గుంటూరు జిల్లాలో అక్కడ ఒకసారి ఒక సహోదరుడు అన్న మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది మీరు వచ్చి వాక్యం చెప్పాలని అన్నారన్నమాట సరే కాదని వెళ్ళాను నేను ఆ వెళ్తే అది గుడిసాను అనమాట చాలా కిందకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటానికి ఇలా ఒంగు లోపలికి వెళ్ళాలి అది నాకు తెలియక నేను ఒంగు నీళ్ళకి వెళ్ళగానే పైన తలకొద్దాను గేటు గుద్దేశాను గుద్దేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ ప్రసంగం చేస్తే నిల్చొని ప్రసంగం చేస్తే ఖచ్చితంగా దేనికోదని దాన్ని కొట్టుకుంటానని కూర్చొని ప్రసంగం చేశాను కూర్చొని ప్రసంగం చేశాను వాళ్ళ ఇంట్లో అందరు వరుస కూర్చున్నారు నేను కూడా ఒక ఎత్తుగా ఒక పేట మీద కూర్చొని చేశాను అది అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రదరు ఐదుగురు వాక్యము ఫలింపు కొరకు ఐదుగురు ప్రార్థించండి అన్నారు ఐదుగురు ఏమని ప్రార్థన చేశారో తెలుసా ప్రభువా నీ సేవకుణ్ణి నిలవబెట్టుకుని వాడుకున్నందుకు స్తోత్రాలు అని అన్నారు ఐదుగురు కూడా ఐదవడు ప్రార్థన చేసేసరికి నాకే డౌట్ వచ్చేసింది అసలు నేను నిల్చొని వాక్యం చెప్పానా కూర్చొని వాక్యం చెప్పానా నీ సేవకుణ్ణి నిలవబెట్టుకొని వాడుకున్నందుకు అంటే సాధారణంగా వాక్యం చెప్పే ప్రతి ఒక్కరూ నిలబడే కదా వాక్యం చెప్తారు కాబట్టి అలవాటు అయిపోయింది ఈ ఈ ప్రార్థనలకి ప్రభు అని సేవకుడిని పేట మీద కూర్చోబెట్టి బలంగా వాడుకునేందుకు స్తోత్రాలు అనట్లేదు ఒకరు కూడా అసలు వాస్తవంగా నేను చెప్తున్నానండి మీరేమనుకోకండి మేమేమో పైన కుర్చీలో కూర్చొని వాక్యం చెప్పాలి మీరందరూ నిలుచొని నిల్చొని వాక్యం వినాలి మీరందరూ నిలుచొని నిల్చొని వాక్యం వినాలి అది బైబిల్లో ఉన్నది తెలుసా మీకు నా కాలు మోకాలు కొంచెం అరిగిందని చాలా కాలం కూర్చొనే వాక్యం చెప్పాను చర్చిలో కొద్ది కాలం దాని మీద కూడా సెట్ అయ్యలే కొంతమందికి ఏం వాక్యం చెప్పినప్పుడు ఆ మాత్రం నిల్చోలేడా ఇంకా ఆ మాతం దానికి ఆయన చేసేదేటి సేవ అంట ఆ మాత్రం నిల్చోలేడా ఆ మాతం దానికి ఆయన చేసేదేటి సేవ అని ఇంకా వాళ్ళ గురించి బెల్ట్లు కొనుక్కొని బెల్ట్లు వేసుకొని నిల్చున్నాను కొద్ది కాలం మరీ ఆ టాపిక్ ఎక్కువ అయిపోయింది విశ్వాసంలో ఎక్కువైపోతే అందరినీ కూర్చోపెట్టి ఒకసారి బైబిల్లోంచి ఒక వచనం చదివించాను మీరు చూడండి బైబిల్లోంచి ఆ వచనం మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇప్పుడు మీరు చెప్పండి ఏసుప్రభు కూర్చొని బోధించాడా నిల్చొని బోధించాడు అక్కడ ఎంత క్లియర్గా రాసేసాడు ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అందరం నిల్చుంటే ఆయన కూర్చొని చెప్పాడు అందరికి వాక్యం చాలామంది ప్రసంగికులకి మార్కులు ఉంటారు కానీ ప్రసంగాన్ని హృదయంలో పెట్టుకోవాలన్న ఆలోచన ఉండదు అందుకే మీ ప్రార్థనలు దేవుడు ఆలకించట్లే మీ హృదయంలో దేవుని వాక్యానికి మీరు విలువిచ్చి మీ హృదయంలో దేవుని వాక్యమును నివసింపజేస్తూ ఉంటే దేవుడు మీ ప్రార్థనలను ఆలకించు దేవుడు హల్లేయ నా ప్రార్థన ఆలకించాలి అని నువ్వు కోరుకుంటే ఈరోజు నీ హృదయంలో దేవుని వాక్యము నివసించేలాగా నువ్వు ప్రార్థన చేసుకో హల్లే అందరూ కూడా ఒకసారి లేచి నిల్చుందాం ప్రార్థన చేద్దాం దేవుని వాక్యానికి మనం ఎంత విలువిస్తున్నాం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకునండి దేవుని వైపు చూడండి ప్రభువైపు వైపు దృష్టి పెట్టండి ప్రసంగానికి ముందు నన్ను ఇన్వైట్ చేయడానికి ముందు బైబిల్ పట్టుకొని మీ చేత అయ్యగారు పాట పాడించారు ఆ ఒక్క పాటే మీ ప్రసంగంలో ఆన్సర్ దొరికేసింది ఆ తర్వాత దేవుడు నా ద్వారా నాతో మాట్లాడాడు మీతో కూడా మాట్లాడుతున్నాడు మీ హృదయములలో వాక్యము సమృద్ధిగా నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఉన్న దినము నుండి మీ ప్రార్థనలు దేవుడు వింటాడు మీరు దుష్టుని జయిస్తారు దురాత్మలను జయిస్తారు పాపాన్ని జయిస్తారు దేవుడు మీతో మాట్లాడలేదా ఇక్కడ ప్రసంగం చేస్తున్న నాతోనే దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు మీతో మాట్లాడలేదా ఇది దేవుని స్వరము కాదని నువ్వు అనుకుంటున్నావా సహోదరులారా సహోదరి ఏ సమస్యతో నువ్వు ఇక్కడున్నావో ఏ ఇబ్బందితో నువ్వు ఇక్కడున్నావో ఏ కష్టంలో నువ్వు ఇక్కడున్నావో క్రీస్తు వాక్యము నీ హృదయములో ఉంటే నీ ప్రార్థనకు ఆమెననే దేవుని దగ్గరకు వచ్చావు నీ ప్రార్థనకు ఆమెనని నీ సమస్య నుంచి తొలగించగలిగిన దేవుని యొద్దకు నీ వచ్చావు నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుని యొద్దకు నీ వచ్చావు నీ బ్రతుకును మార్చగలిగిన దేవుని యొక్కకు నీ వచ్చావు దుష్టుడు నన్ను శోధిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో ఆ దుష్టుని జయించే శక్తి నీ హృదయంలోనే వాక్యమై నివసిస్తున్నాడు ప్రభు నా లైఫ్లో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు ఊపిరి పేర్చుకోవటానికి అవకాశం లేనన్ని సమస్యలు నా చుట్టూ పెట్టినప్పుడు ఒంటరిగానే నేను నా భార్య నా పిల్లలు ధైర్యంగా ఉన్నామంటే ఒకటే ఒక ఆధారం ఏంటంటే క్రీస్తు వాక్యము మా యొద్ద ఉన్నది హల్లెల్లో మా హృదయములలో దేవుడు తన వాక్యముతో నింపాడు అదే మా ధైర్యము ఆ ధైర్యాన్ని దేవుడి రోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆ బలమును ఆ శక్తిని దేవుడి రోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు కొద్ది సమయం కొద్ది సమయం హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రభువా నీ నా హృదయంలో నివసించాలి నీ నా హృదయములో సమృద్ధిగా నివసించాలని ప్రార్థన చేయండి వాక్యము నిమిత్తం ప్రార్థనలో నడిపించటానికి దైవ నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను మీరు కళ్ళు మూసుకొనే ఉండి ప్రార్థన చేయాల్సిందిగా నా మనవిడ్ ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు విన్న దేవుని వాక్ మన హృదయాలలో ఫలించును గాక అందరం ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నాతో మాట్లాడినందుకు నీకు స్థుతులు ప్రభావ వాక్యము నా హృదయాల్లో ఉండాలి సమృద్ధిగా ఉండాలి అది ఎప్పుడు ఫలించేదిగానే ఉండాలి ఆ సమృద్ధితో కూడినటువంటి వాక్యము బోధించుటకును సంగీతములతో పాటలు పాడుతూ జ్ఞానము చేతనింపబడిన వాక్యం అయితే ఇదిగో పాపము చెయ్యమని అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ మా నీకు స్థుతులు ప్రభు అంటూ దేవునికి స్తోత్రాలు చెబుదా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకపు తండ్రి మా ఏసయ్య ని ఘనమైన నామమునకు స్థుతులను చెల్లిస్తున్నాను ఇప్పుడు దాన దిన ముందు నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచినందుకు నీకు మాత్రమే స్థుతులను చెల్లిస్తున్నాను మీ దాసుని బట్టి నీకు స్థుతులు వారి కుటుంబాన్ని బట్టి నీకు స్థుతులు కుటుంబాన్ని మీరు బలపరచి మీరు నడిపిస్తున్న విధానమును బట్టి ఈ ఈరోజున నీ వాక్కు ద్వారా ఈ సంఘానికి అవసరమైన మంచి సందేశమును అనుగ్రహించినందుకు నీకు స్థుతులను చెల్లిస్తున్నాం అలాగున మేమందరము వినివారమై ఉండకుండా దానిని గైకుంటూ వాక్యాన్ని క్రియలలో చూపించే నిజమైన నీ బిడలంగా జీవించుటకు సహాయము చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు మన ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి అహమే అందరం కూర్చున్నా